వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈరోజు వీడియో ఏంటంటే, మీకు డిఫరెంట్ డిఫరెంట్ గవర్నమెంట్ స్కీమ్స్ నుంచి అమౌంట్ వస్తుంది కదా, లైక్ స్కాలర్షిప్స్ కానీ, పిఎం కిసాన్ అమౌంట్ కానీ, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ అమౌంట్స్. సో అమౌంట్స్ అనేవి మీకు టూ బ్యాంక్ అకౌంట్స్ ఉంటే ఏదో ఒక బ్యాంకులో క్రెడిట్ అవుతాయి. బట్ మీరు అనుకున్న బ్యాంకులో క్రెడిట్ అవుతుంది. సపోజ్ మీకు ఒక స్టేట్ బ్యాంక్ అకౌంట్, ఇంకోటి యూనియన్ బ్యాంక్ అకౌంట్ ఉంటే మీరు యూనియన్ బ్యాంకులో చెక్ చేస్తే స్టేట్ బ్యాంకులో అమౌంట్ అనేది క్రెడిట్ అవ్వడం జరుగుతుంది. సో ఎందుకు అలా అవుతుందంటే, మీకు బ్యాంక్ అకౌంట్ కి ఎన్పిసిఐ సర్వర్ తో బ్యాంక్ అకౌంట్ అనేది లింక్ అయి ఉండాలి. సో మీ ఏ బ్యాంక్ అకౌంట్ అయితే ఎన్పిసిఐ సర్వర్ తో లింక్ అయి ఉంటే ఆ బ్యాంక్ లోనే మీ అమౌంట్ అనేది క్రెడిట్ అవ్వడం జరుగుతుంది. ఇంకో అకౌంట్ లో అనేది అమౌంట్ అనేది క్రెడిట్ అవ్వడం జరగదు. సో ఎన్పిసిఐ సర్వర్ కి మీ ఏ బ్యాంక్ అకౌంట్ లింక్ అయి ఉందో అది ఎలా తెలుసుకోవాలో మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మీ బ్యాంక్ అకౌంట్ అనేది ఎన్పిసిఐ సర్వర్ తో లింక్ అయి ఉండాలంటే ఖచ్చితంగా మీ ఆధార్ నెంబర్ అనేది మీ బ్యాంక్ అకౌంట్ తో లింక్ అయి ఉండాలి. సో నేను మీకు ఇది ఎలాగో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మీ గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేస్తారు, మొబైల్లో అయినా సేమ్ ప్రాసెస్. ఫస్ట్ యూఐడిఏఏ అని ఎంటర్ చేస్తారు, ఆధార్ వెబ్సైట్లోకి వెళ్తారు. ఆధార్ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఫస్ట్ లింక్ ఉంది కదా, ఈ ఫస్ట్ లింక్ క్లిక్ చేస్తారు. ఫస్ట్ లింక్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇంగ్లీష్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుంటారు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మై ఆధార్ అని ఉంది కదా, మై ఆధార్లో ఇక్కడ థర్డ్ ఆధార్ సర్వీసెస్ అని ఉంటుంది. ఆధార్ సర్వీసెస్లో చెక్ ఆధార్ అండ్ బ్యాంక్ సీడింగ్ స్టేటస్ అని క్లిక్ చేస్తారు. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి, ఆధార్ సీడింగ్ స్టేటస్ ఇస్ ఫెచ్డ్ ఫ్రమ్ ఎన్పిసిఐ సర్వర్. సో ఆధార్ సీడింగ్ అనేది మీ బ్యాంక్ అకౌంట్ తో ఎన్పిసిఐ సర్వర్ తో లింక్ అప్ అయి ఉండాలి. సో ఇక్కడ మీ 12 డిజిట్స్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సెక్యూరిటీ కోడ్ అనేసి ఉంది కదా, ఇక్కడ ఈ క్యాప్చా ఎంటర్ చేస్తారు. ఈ క్యాప్చా ఇన్ కేస్ మీకు అర్థమైపోతే, క్లమ్జీగా ఉంటే మీరు రీఫ్రెష్ చేసుకోవచ్చు క్యాప్చాని. సో ఇది కూడా అర్థమైపోతే మళ్ళీ అగైన్ రిఫ్రెష్ చేసుకోవచ్చు. మనం ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేస్తాం. ఎంటర్ చేసిన తర్వాత సెండ్ ఓటీపీ క్లిక్ చేస్తారు. ఓటీపీ క్లిక్ చేస్తే మీ ఆధార్ నెంబర్కి ఏ మొబైల్ నెంబర్ అయితే లింక్ అయి ఉందో ఆ మొబైల్కి ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేయాలి. సో ఓటీపీ సెండ్ టు రిజిస్టర్ మొబైల్ నెంబర్, ప్లీజ్ చెక్ యువర్ మొబైల్ అనేసి వచ్చింది కదా. సో ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేస్తారు. అలాగే వచ్చే మెసేజ్ సో అయిపోయిన తర్వాత మీ మొబైల్కి వచ్చిన ఓటీపీ ఎంటర్ చేస్తారు. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ క్లిక్ చేస్తారు. సబ్మిట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఇలా పాప్ ఇక్కడ మెసేజ్ షో అవుతుంది, కంగ్రాచులేషన్స్ యువర్ ఆధార్ బ్యాంక్ మ్యాపింగ్ హ్యాస్ బీన్ డన్. అండ్ ఇక్కడ మీ ఆధార్ నెంబర్ ఉంటుంది, బ్యాంక్ సీడింగ్ స్టేటస్ యాక్టివ్ ఉంటుంది, ఏ డేట్న యాక్టివ్ అయిందో కూడా మీకు ఇక్కడ చూపిస్తుంది. నెక్స్ట్ బ్యాంక్ యూనియన్ బ్యాంక్ ఉంది ఒక పర్సన్, ఇంకో బ్యాంక్ ఒక స్టేట్ బ్యాంక్ వచ్చి ఆంధ్ర బ్యాంక్. సో మీ గవర్నమెంట్ నుంచి ఏ అమౌంట్ వచ్చినా ఈ బ్యాంక్ అకౌంట్ కి క్రెడిట్ అవుతుంది. ఇలా ఇక్కడ ఏ బ్యాంక్ అయితే స్టేటస్ ఉంటుంది. ఒకవేళ ఇన్ కేస్ మీకు బ్యాంక్ అకౌంట్ ఇన్యాక్టివ్ ఉంటే, మీరు ఇన్యాక్టివ్ అని ఉంటే మీరు ఆ బ్యాంక్ వెళ్ళి మీరు మీ ఆధార్తో ఈ కేవైసీ చేసుకుంటే ఆ తర్వాత మీకు స్లిప్ ఇస్తారు కదా, ఆ స్లిప్ తో మీరు ఆ బ్యాంక్ అనేది యాక్టివ్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీకు టూ బ్యాంక్స్ ఉంటే ఒక బ్యాంక్ తో అకౌంట్ లింక్ అయి ఉంది, వేరే బ్యాంక్ చేంజ్ చేసుకోవాలంటే ఒక బ్యాంక్ దగ్గర మీరు ఇన్యాక్టివ్ అప్లికేషన్ పెట్టుకుంటారు, ఇంకో బ్యాంక్కి వెళ్ళి యాక్టివ్ చేయమని మీరు ఎన్పిసిఐ సర్వర్ తో లింకప్ చేయమని మీరు ఒక ఫామ్ ఫిల్ చేస్తే వాళ్ళనేది వాళ్ళు అది యాక్సెప్ట్ చేసి మీకు ఆ బ్యాంక్ అనేది ఎన్పిసిఐ సర్వర్ తో లింక్ చేస్తారు. అప్పుడు మీరు ఏ బ్యాంక్ కావాలంటే ఆ బ్యాంక్ కి మీ అమౌంట్ అనేది క్రెడిట్ అవ్వడం జరుగుతుంది. ఇది ఫుల్ ప్రాసెస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.